ग्रैंड आषाढ़ सेल 10 रूपये के फैंसी चीरा 100 रूपये के पट्ट चीरा गीता कृष्णा सिल्क्स पेल्लिंट घोर विषाद अंदिवस्ताडनुकुंटे अनंत लोकालकु कोडुकु निश्चितार्थमैन नेल रोजुलके दारुणं पश्चिम गोदावरिलो जरिगिन प्रमादं पसलपूडी युवकुडी मृति कन्नीरु मुन्नीरु अवुतुन्न तल्ली तंड्रुलु नेल क्रितं आ इंट्लो आनंदालु वेल्लिविरिसायि आ इंटि अब्बायिकि निश्चितार्थं जरिगिंदि दींतो अंदरु आनंदंगा उन्नारु इक नेल रोजुल्लो पेळ्ळि अन्नी पनुलु मोदलु पेट्टारु కానీ అనుకోని ఉపద్రవం ఇప్పుడు తీవ్ర విషాదాన్ని నింపింది. ఎందుకు దేవుడా మాకింత కష్టం పెట్టావని అందరూ కన్నీరు పెట్టుకునేలా చేసింది. అసలు ఏం జరిగిందంటే పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందడం కుటుంబంలో కోలుకోని విషాదాన్ని నింపింది. 2 నెలల్లో పెళ్ళి అవ్వాల్సి ఉండగా చేతి కందొచ్చిన కొడుకును రోడ్డు ప్రమాదం తీసుకెళ్లిపోయింది. రాయవరం మండలం పసరపొడిలో ఈ దారుణం జరిగింది. పోతం శెట్టి వెంకట బసివిరెడ్డి బిజినెస్ పని మీద పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వెళ్తున్నాడు. పెనుమంట్ర మండలం ఆలమూరు దగ్గరలోకి రాగానే లారీ వేగంగా వచ్చి ఢీ కొట్టింది. దీంతో బసివిరెడ్డి అక్కడికక్కడే మరణించాడు. ఇద్దరు కుమార్తెల తర్వాత పుట్టిన బసివిరెడ్డిని తల్లిదండ్రులు సత్యనారాయణ రెడ్డి బుల్లెమ్మాయిలు అపురూపంగా చూసుకుంటున్నారు. నెల రోజుల క్రితం బసివిరెడ్డికి వివాహాన్ని నిశ్చయించి నిశ్చయ తాంబూలాలు కూడా ఇచ్చుకున్నారు. కాగా సెప్టెంబర్ 7వ తేదీన వివాహం చేసేందుకు నిర్ణయించుకున్నారు. కాగా 2 నెలల్లో బసివిరెడ్డి ఇంటివాడు కావాల్సిండగా రోడ్డు ప్రమాదం రూపంలో వచ్చిన మృత్యువు అతన్ని తీసుకెళ్లిపోయింది. వ్యాపారం చూసుకొని ఇంటికి వస్తాడనుకున్న కొడుకు రోడ్డు ప్రమాదంలో మరణించడంతో తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. కుమారుడు మృతి చెందాడన్న పిడుగులాంటి వార్తతో తల్లిదండ్రులు బుల్లెమ్మాయి సత్యనారాయణ రెడ్డి అక్కలు వెంకట రమాదేవి లావణ్యల రోదనలతో ఆ ప్రాంతమంతా విషాద వాతావరణం నెలకొంది. భగవంతుడా ఎంత పని చేశావంటూ తల్లి బుల్లెమ్మాయి బోరున విలపించింది. మేమేం పాపం చేశామని ఇంత శిక్ష విధించావంటూ కన్నీరు మున్నీరయ్యారు వాళ్లంతా. పెళ్లి బాజాలు మోగాల్సిన ఆ ఇంట్లో చావు మేళం మోగింది. ఆనందంతో ఉండాల్సిన ఆ ఇల్లు ఇప్పుడు శోక సంద్రంలో మునిగిపోయింది. పెళ్లికి రావాల్సిన బంధువులంతా చావుకు రావడం నిజంగా దురదృష్టకరమంటూ కన్నీరు పెట్టుకుంటున్నారు అందరూ. ఆ కుటుంబానికి దేవుడు ధైర్యం ఇవ్వాలని కోరుకుందాం.